హాయ్ అండి, ఇప్పుడు మనం శనగ పప్పుల పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పొడిని తాలింపుల్లో టిఫిన్స్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి గ్యాస్ పైన ఒక బాండలు పెట్టి అందులో శనగపప్పు 1 కప్ తీసుకొని వేయాలి. తర్వాత గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపటికి అవి కలర్ మారుతాయి. ఇక్కడ చూడండి, ఈ కలర్కి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి, చూసుకోండి. తర్వాత వేరుశనగ పప్పు, కొంచెం వేరుశనగ పప్పు తీసుకోండి. ఇప్పుడు ఆ వేరుశనగ పప్పు కూడా బాండిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇక్కడ చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కూడా ఆ ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి 1/10 తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న దానికి ఈ ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోయింది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 2 or 3 ఎండుమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి. గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు తినే శనగపప్పులో వేసుకోండి. మీకు కావాలంటే కొబ్బరి చిన్న ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కొబ్బరి వేయట్లేదు, ఎందుకంటే కొబ్బరి తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందని ఎవరో చెప్పారు, అందుకే అవాయిడ్ చేస్తున్నా. ఇప్పుడు మీ ఇష్టం, మీరు కావాలంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ వద్దు, మాకు హెల్త్ కావాలంటే అవాయిడ్ చేయండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇందులో వేయండి. మొత్తం వేసుకోండి. అందులో ఉన్న జీలకర్ర ధనియాలు అన్నీ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ వేయండి. చూడండి, ఇలా పప్పులు ఎండుమిర్చి మొత్తం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లిని ఇలా పీసెస్గా వేరు చేసి అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు తీసుకోవట్లేదు. పొట్టు తీసుకోవాలి అంటే మీ ఇష్టం, తీసుకొని వేసుకోవచ్చు. పొట్టు ఉంచి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి, మిక్సీ వేసేసా, అయిపోయింది. తర్వాత ఇదంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఈ శనగల పొడిని ఒకేసారి ఎక్కువ చేసుకోవద్దు. 1 week 1 time లేదా 10 డేస్కి ఒకసారి, 7 డేస్కి ఒకసారి అయినా, 10 రోజులకి ఒకసారి అయినా చేసుకొని ఇలా పెట్టుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటే తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని ఒకేసారి ఎక్కువ చేసుకోవద్దు. ఇది టిఫిన్స్లోకి ఇంకా తాలింపుల్లోకి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే అండి, అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి, అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు.